హీరోనే పిలుస్తాడు. అందుకని నాతో నన్ను హీరోగా పెట్టి మొగుడు పెళ్ళమ్మ పెళ్ళంతన్న సినిమా తీశారు. ఆయనకి ఎంతో ఆప్తుడు మా విఆర్కే రావు గారు, ఈయనే నిర్మాత. ఏ చిన్న విషయం వచ్చినా ఏం వచ్చినా విఆర్కే రావు గారికి కానీ నాకు కానీ ఫోన్ చేయకుండా ఆయన ఎప్పుడూ లేరు. నందుగారు ఎప్పుడు ఆయనతోనే ఉండేవారు. ఆయన నాకు ఆయన చూస్తే నాకు ఇందాకంటే నాకు మా రంగనాథ్ గారే గుర్తొస్తున్నాడు. ఎందుకంటే రమణ్ గారు కానీ వీళ్ళంతా చాలా చాలా సన్నిహితులు, చాలా గొప్ప వాళ్ళని సంపాదించుకున్నాడు మా రంగనాథ్ గారు. ఎప్పుడు రెండో సినిమాకి ఎవరో అడ్వాన్స్ ఇస్తే ఫస్ట్ నాకు ఫోన్ చేసి శివాజీ మళ్ళీ ఎప్పుడు ఖాళీగా ఉంటే మనం తీద్దామని. మళ్ళీ నేనే ఎందుకండి, అల్లారి నరేష్ ఇంకొకరు ఉన్నారు ఇంకొకరు ఉన్నట్టే లేదు లేదు, ఎప్పటికీ నువ్వే హీరో, నేను సినిమా తీస్తే నీతోనే తీస్తానని ప్రొడ్యూసర్ కౌన్సిల్కి వచ్చి మెంబర్ అయ్యాను. నేనంటే అంత ఆప్యాయత, అంత ప్రేమ రంగనాథ్ గారికి. అలాంటి వ్యక్తి, 10 మందికి మంచి చెప్పే వ్యక్తి, చాలా ధైర్యస్తుడు. ఒక విషయంలో ఒక అబ్బాయి సూసైడ్ చేసుకుంటే మాకు ఫోన్ చేసి ఏంటి అలా చేశాడు, చాలా తప్పు కదా, చాలా తొందరపడతాను అని ఒక ఇంటర్వ్యూలో, ఒక ఏబిఎన్లోనో దేంట్లోనో TV9లోనో ఒక ఇంటర్వ్యూ ఇచ్చి, ఆ వ్యక్తి సూసైడ్ చేసుకోబోయే ముందు నన్ను వచ్చి కలుసుంటే దాని నుంచి నేను బయటపడేసేవాడిని అన్న వ్యక్తి సూసైడ్ చేసుకుంటాను. కళ్ళ కూడా ఎవరు నమ్ము. మాతో రోజు ఏ చిన్న విషయం వచ్చినా సరే షేక్ విఆర్కే రావు గారితో విపరీతంగా షేర్ చేసుకునేవాడు. విపరీతమైన ఇష్టం విఆర్కే రావు గారు అంటే. ఆ మహానుభావుడు లేకపోవడం అన్నది దురదృష్టం. నేను ఇంకా ఆ రోజు ఆయన చనిపోయిన రోజు నేను మిద్దరం విఆర్కే రావు ఇంటికి వెళ్తే డెస్టినీ అని రాస్తుంది, ఇప్పటికి నాకు కళ్ళకు వస్తుంది ఆయన గుర్తొచ్చినప్పుడల్లా. ఈ మనిషి ఎందుకు చేసుకున్నాడు అబ్బాయి, ఇలా చేసుకోకుండా ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆయన చిన్న పొట్టకి ఆ టీవీ సీరియల్స్, ఆ సీరియల్స్ సరిపోతాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లం కాదు ఆయనకి, ఏది కాదు. ఎందుకు చేసుకుని ఇప్పటికీ నాకు పెద్ద మిస్టరీ ఏంటంటే రంగనాథ్ గారు లేరు, ఎందుకు లేరు తెలియదు. ఎనీహో ఆయన మళ్ళీ పుట్టే ఉంటారని, పుడితే నా ఈ తెలుగు ఇండస్ట్రీలో పుడతారని మనస్ఫూర్తిగా నమ్మే వ్యక్తులు నేను ఒకరిని. థ్యాంక్ యూ. నిజాయితీ, ముక్కుకు సూటిగా మాట్లాడటం, ఇలాంటివన్నీ ఆయన ఆస్తులుగా పెంచుకొని మన సినీ ప్రపంచంలో ఒక మామూలు సాధారణ వ్యక్తిగా బతికి ఎటువంటి లగ్జరీస్ కానీ పెద్ద పెద్ద, ఆయన కావాలంటే ఎన్ని ఎంత లగ్జరీ అయినా అనుభవించవచ్చు, కానీ సింపుల్గా బతికి అర్ధంతరంగా దురదృష్టవశాత్తు మనల్ని వదిలిపోయి దూరంగా వెళ్ళిపోయిన వ్యక్తి ఇవాళ మనం స్మరించుకునే అవకాశం దొరికింది. దానికి ప్లాట్ఫామ్ రమణ గారు. అయితే ఆయన చనిపోయిన తీరు ముందు తరానికి పెద్దగా స్ఫూర్తి కాకపోయినా ఆయన జీవించిన విధానం మాత్రం డెఫినెట్గా ముందు తరాల వారికి చాలా ఉంది నేర్చుకోవాల్సింది. ముఖ్యంగా మనం జీవితంలో ఎక్కువగా ఆశపడేది, ఇష్టపడేది, నలుగురిని దగ్గర చేసేది, దూరం చేసేది కూడా రూపాయి. ఆ రూపాయికి ఆయన ఎప్పుడు కూడా ఆశపడలేదు. నాకు వేరే వ్యాపారాలతో పాటు క్రాకర్స్ బిజినెస్ కూడా ఉండేది. దీపావళికి ఒక చిన్న గిఫ్ట్ బాక్స్, 1200 రూపాయల గిఫ్ట్ బాక్స్ కొని, రావు గారు నేను డబ్బులు పంపిస్తాను, ప్రస్తుతానికి నేను వేరే పని మీద వచ్చానని చెప్పి వెళ్ళగానే మరో వ్యక్తితో ఆ 1200 రూపాయలు పంపించే అంతటి సిన్సియారిటీ నార్మల్గా మనకి ఇవాళ రేపు దొరకరని, అతి కష్టం. అలాంటి వ్యక్తిని మనం కోల్పోయాం. ఇంతేకాకుండా ఆయనలో మనం చూసి నేర్చుకోవాల్సింది భార్యని అంత 12 ఏళ్ళు దాదాపు తన చేతులతో మోసి సకల సపర్యలు, నేను ఇద్దరు పని మనుషులు పంపితే ఇద్దరు తిరిగి వచ్చేసారండి, మేము చేయలేమని 24 అవర్స్లో. ఎందుకంటే ఆవిడకి ఆ వెయిట్ కానీ, వీల్చైర్లో ఉండటం మూలంగా వెయిట్ పుట్టని, ఈ విధమైన సపర్యలు చేయాలన్నా కూడా చాలా కార్యదీక్షత ఉండాలి. రమణ గారు ఫోన్ చేసి, నేను రంగనాథ్ గారి పైన బుక్ ప్రింట్ చేశాను, రిలీజ్ చేయబోతున్నాను చెప్పగానే చాలా ఆనందపడ్డాను. ఎందుకంటే మనం ఉన్నప్పుడే చాలామంది పొగుడుతుంటారు, వాళ్ళ గురించి ఏదో చేస్తుంటారు, కానీ మరణించిన తర్వాత గుర్తుపెట్టుకునే ఎంత వీరాభిమానం ఉంటే కానీ ఇలాంటివి చేయలేం. ఎంతో కష్టం, ఆర్థికంగా డబ్బు ఖర్చు పెట్టి మరి మనిషి ఉన్నప్పుడు వాళ్ళ పొగడ్తల గురించో లేకపోతే ఇంకే దాని గురించో చేయొచ్చు, కానీ మరణించిన తర్వాత చేయాలి అంటే
ఎంత నిజమైన ప్రేమ ఉంటేనే జరుగుతుంది. ఈవెన్ దో ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో రెండు మూడు నెలల్లో మర్చిపోతారు, వన్ ఇయర్ వచ్చేసరికి కూడా మర్చిపోతుంటారు. అలాంటిది ఆయన ఇంతమంది అభిమానుల్లో, ఆయన మీలాంటి రమణ గారు లాంటి అభిమానులు ఏర్పరచుకోవడం ఆయన నిజంగా అది గొప్ప విషయం. రెండోది ఏంటంటే రంగనాథ్ గారికి నేను బంధువును, ఇక్కడ ఉన్న దాంట్లో ఫ్యామిలీ మెంబర్ నేను ఒక్కనే, నేను బంధువు. అయితే మీరు మేము కలిసింది ఎప్పుడు అంటే ఆ విషయంలో 2000 సంవత్సరంలో నేను విపంచి పత్రిక ప్రారంభించినప్పుడు అదే వేదిక పైన గోపీనాథ్ రెడ్డి గారు ఉన్నారు, రంగనాథ్ గారు ఉన్నారు మా బంధువుగా. అయితే గోపీనాథ్ రెడ్డి గారు 17 సంవత్సరాలు అయింది, ఆ రోజు ఎట్లా ఉన్నాడో ఈ రోజు అట్లనే ఉన్నాడు, ఆయన ఏమీ మారలేదు. బాలకృష్ణ గారు హీరో, బాంబేలో మా ఇద్దరికి ఫస్ట్ పరిచయం కలిగింది. ఎంత చక్కటి వ్యక్తి అంటే ఆయన తీయబోయే షార్ట్స్ గురించి డైరెక్షన్ కూడా చాలా మైన్యూట్గా అబ్జర్వ్ చేసేవాడు ఆయన. అలాగే మంచి కవితలు వినిపించేవాడు సాయంత్రం అయ్యేటప్పటికి, అద్భుతంగా ఎంత చక్కగా ఉండేవంటే మైమర్చిపోయేవాడిని వింటూ. అలాగే జీవిత సత్యాలు, తను చూసిన అందమైన స్మృతులన్నీ చాలా చక్కగా చెప్పేవాడు ఆయన. అలాగే దాంపత్యం, ఆ దాంపత్యంలో భార్య పట్ల ఉండాల్సిన గౌరవాన్ని కానీ ఆయన చూపించే విధానం కానీ చాలా సంతోషపడేవాడిని నేను. అలాగే మా పరిచయం తాజ్మహల్ సినిమాలో శ్రీకాంత్ ఫాదర్గా చాలా మెజెస్టిక్ రోల్ ఆయన చేసింది. ఎప్పుడైతే అజానుబాహుడు, ఎందుకంటే నేను కాలేజీ డేస్లో ఉన్నప్పుడే జమీందార్ గారి అమ్మాయి, పంతులమ్మ ఈ పాటలు విని మైమర్చిపోయేవాడిని. అంత ఫిజిక్ చాలా అందంగా, ఎలాంటి త్రోటుపాటు పడకుండా చక్కటి సంస్కారంతో నటించేవాడు ఆయన. అందువల్ల అలాంటి మహానుభావుడు నాకు పరిచయమైనందుకు, అందులో ఇండస్ట్రీ ఆయన మరణించిన తర్వాత కూడా గుర్తుపెట్టుకుని ఇంత చక్కగా ఈ బుక్ ఆవిష్కరణ జరుగుతున్నందుకు ఈ పుస్తక రచయిత రమణ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ థ్యాంక్ యూ. ఇంత చక్కటి కార్యక్రమం మా రమణ బాబు నడపడం, నడిపించడం ఒక ముదాహమైన విషయం. రమణ బాబు ఇంటింటికి తిరిగారు, నాకు తెలుసు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ఇంటింటికి తిరిగారు. రంగనాథ్ గారికి ఆత్మీయులు అని ఆయన ఎవరైతే భావించారో వారందరి దగ్గరికి వెళ్ళారు. అయ్యా, మీ అభిప్రాయాలు కొద్దిగా రాసి పెట్టండి, ఒక పుస్తక రూపంలో వారు చేసినటువంటి మంచి పనులు సేవలు తెలియచేయాలని. అలాంటి ఆలోచన రావడమే గొప్ప వరం. అంటే బహుశా అందుకే మనం అంటుంటాం గురు శిష్య ప్రశిష్య పరంపర అన్నాడే కానీ తాత తండ్రి కొడుకు పరంపర అని ఎక్కడ అనలేదు. అంటే ఎవరైతే గురువుగా భావిస్తారో వారికి ఆ గురువు పైన అవ్యాజమైన ప్రేమ ఏర్పడుతుంది. ఆ అవ్యాజమైన ప్రేమ ఎంతవరకు వెళ్తుందంటే గురువు తప్పు చేసినా కూడా తప్పును గ్రహించిన స్థితిలో ఉంటాడు శిష్యుడు, అంత గొప్ప ప్రేమ పెంచుకుంటాడు. మరి రమణ బాబు అలాంటి శిష్యుడే నేను భావిస్తున్నాను. ఏదైనా కానీ చేసి తీరాలి అనుకున్నాడు, చేశాడు, మన ముందు ఈ పుస్తకాన్ని ఉంచాడు. దానికి నేను సభాముఖంగా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మరి వారికి ఆత్మీయులు, రంగనాథ్ గారికి ఆత్మీయులు అంతా కూర్చున్నారు. ముఖ్యంగా గిరిబాబు గారు ఎంత ఆత్మీయులు నాకు తెలుసు. అలానే మన శివాజీ, మరి రావు విఆర్కే రావు గారు, ఇలా ఆత్మీయులంతా కూడా ఒక చోట చేర్చడానికి రమణ బాబు కృషి చేశారు. ఒక విధంగా బాధ అంటే అందరూ కూడా రంగనాథ్ గారు ఆ స్థితికి ఎందుకు వచ్చారు అంటే ఒక్కటి మాత్రం అందరూ గుర్తుంచుకోవాలండి, కుటుంబ వ్యవస్థ ఇప్పుడు చిన్నాభిన్నమైపోయింది. ఒకనాడు కుటుంబ వ్యవస్థ ప్రతి మనిషికి నేనున్నాను అనే భావాన్ని కల్పించింది. కానీ మన దురదృష్టం మన కళ్ళ ముందరే అది కూకటి వేళ్లతో కూడా పడిపోవడం సిద్ధమైపోయింది. తండ్రి కొడుకుల మధ్య అనుబంధం ఆర్థిక అనుబంధాలకే ఈనాడు పరిమితం అయిపోయింది. అలానే తల్లి కూతుళ్ళ అనుబంధం కూడా దానికి ఇప్పుడు చేరిపోతూ దరిదరికి చేరిపోతున్నారు. అది మన దురదృష్టం. తన తండ్రి తనకు ఏమిస్తాడు అని బాగా ఆలోచిస్తున్నాడు, కానీ తన తండ్రి ఈ ప్రపంచంలోకి తను తెచ్చి పెంచి పెద్ద చేసి ఈ స్థితికి తీసుకొని వచ్చాడు అని మాత్రం ఎవడు భావించడం లేదు. అది మన యొక్క దురదృష్టం. మా తమ్ముడు రమణ గారు ఇలాంటి మీటింగ్ పెట్టడం,
ఇలాంటి పుస్తకాన్ని రిలీజ్ చేయడం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ విషయంలో రమణ గారికి, మన ఇక్కడ పెద్దలందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాగౌతంలో ఆ బంధం ఉండబట్టేనేమో నేను వాళ్ళు ఇక్కడికి వచ్చారు. నాకు నిజంగా ఇక్కడ ఇది జరుగుతుందని తెలియదు. కానీ ఎందుకో నన్ను మా అమ్మ అనేవాడు, నేను కంసుడు, కంసుడికి మదర్ క్యారెక్టర్ నేను వేసేదాన్ని. 3 నెలలు కలిసి వర్క్ చేసాం. నేను ఆయన దగ్గరే ఉండేదాన్ని. నాకు 2 కొడుకులు. నాకున్న ప్రాబ్లమ్స్తో విడిగా ఉండాలని నేను అనుకున్నా. వాళ్ళిద్దరు బాధ్యతల్ని వదిలించుకొని, అంటే పెళ్ళిళ్ళు అవన్నీ చేసేసి సింగిల్గా ఉండాలని నా అభిప్రాయం ఆయనతో చెప్తే అన్నాడండి ఆయన. పోట్లాడుకోవటానికైనా మనుషులు కావక్కర్లేదా అమ్మా అన్నాడండి. చూడండి, మనుషుల కోసం ఎంత పరితపించాడు. సో నా జీవితంలో ఆయనకి తెలియకుండా నా నిర్ణయాన్ని నేను మార్చుకున్నానండి. సో అది ఒక, అది నాకు ఇచ్చిన సలహా అనుకుంటాను. మన భాగవతం కెమెరామెన్ గారు రాజుగారు, నేను ఆయన కూర్చున్నప్పుడు ఆయన అనేవాడు, మావిని దేవతను చేస్తాను అని. సరే, ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళాం, పలకరించాం. దాని తర్వాత ఆయన అడిగాను, ఎట్లా దేవతను చేశారు అని. నా పూజా గదిలో చూడు, ఆవిడ ఫోటో ఉంది అని. చూసారండి, ఆయన అందువల్లేనండి పెళ్లిలో వ్యవస్థలో ఆ కట్టెకి ఈ కట్టెతోడు, ఈ కట్టెకి ఆ కట్టెతోడు అని. పెళ్ళిళ్ళే విచ్ఛిన్నం అవుతున్న ఈ రోజుల్లో ఇంకా కుటుంబాలు విచ్ఛిన్నం అవ్వటం అనేది మరి ఏమో. అది ఎవరో ఒకళ్ళు మహానుభావులు, మళ్ళీ కృష్ణు, అదే విష్ణుమూర్తి లాంటి వాడు ఇంకేమన్నా అవతారం ఎత్తి ఈ వ్యవస్థని కాపాడతాడేమో, మనందరం ఎదురు చూద్దాం. గారితో నాకున్న సంబంధం, అనుబంధం, నేను 73 సంవత్సరంలో ఫస్ట్ పిక్చర్ను సినిమాలో ప్రవేశించాను. రంగనాథ్ గారు 74లో ప్రవేశించాడు. ఆయన చందన, నేను జగమే మాయ. మేమిద్దరం కలిసి ఫస్ట్ టైం మీట్ అయింది వీణా స్టూడియోలో. ఇద్దరం కలిసాం. నేను వధూవర్లు అనే సినిమాలో హీరోగా చేస్తున్నాను. ఆయన గిరిబాబు గారని ఒక ప్రొడ్యూసరు, డైరెక్టరు. ఆయన సినిమాలో చందన అనే సినిమాలో ఆయన యాక్ట్ చేస్తున్నాడు. మేము ఫస్ట్ టైం కలుసుకోవటం ఆ వీణా స్టూడియోలో. ఆ తర్వాత మేమిద్దరం అక్కడి నుంచే ఫ్రెండ్స్ అయ్యాము. కాకుండా కూడా మా స్వరూపాలు, మా భావాలు కూడా దాదాపు ఒకటిగానే ఉండేవి. దూరంగా చూస్తే లాంగ్ షాట్లో నేను రంగనాథరావునే ఉంటా. అలాగా ఆయన తర్వాత హీరో అయిపోయాడు. నేను కూడా కొన్ని సినిమాలో హీరో చేశాను. నేను ఆయన కలిసి స్నేహమైన జీవితం, పెళ్ళాడే బొమ్మ 2 సినిమాల్లో ఇద్దరం హీరోస్. ఆ తర్వాత మా సొంత సినిమా బ్యానర్ మొదలుపెట్టిన తర్వాత నా ఫస్ట్ పిక్చరు యాజ్ ప్రొడ్యూసర్ దేవతలారా దీవించడంలో ఆయన్నే ఫస్ట్ హీరోగా పెట్టాను. మేము కూడా హీరోలమే. మెయిన్ హీరో రంగనాథ్ని పెట్టాను. ఆ తర్వాత మెరుపు దాడిలో కూడా ఆయన లీడర్ హీరో, హీరోకి క్యారెక్టర్ మొత్తం మెరుపు దాడిలో కూడా ఆయన్ని పెట్టాను. చివరి సినిమా నాది నీ సుఖమే కోరుతున్నా అనే సినిమాలో కూడా అతను మా సినిమాలో యాక్ట్ చేశారు. అది కాకుండా మా ఇద్దరు స్నేహం అనేది చాలా పవిత్రమైంది, చాలా ఆత్మీయమైంది. చిన్న చిన్న విషయాలు కూడా చర్చించుకునేవాళ్ళం. చిన్న చిన్న బాధలు ఉన్నా నా దగ్గరికి వచ్చి కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం. అంత ఆత్మీయంగా ఉండేవాళ్ళం. ఆ తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా ఆ అమ్మాయికి, చైతన్యకి ఆ ప్రమాదం జరగటం, ఆవిడ ఇట్లా అయిపోవటం తోటి 12-13 సంవత్సరాలు ఆవిడకి చేసిన సేవ అనితర సాధ్యం. అప్పుడు జరిగే టైంలో కాకుండా మా మిస్సెస్, ఆ అమ్మాయి కూడా, అమ్మాయి బాగున్నప్పుడు కాదు, బాగున్న దెబ్బతిన్న తర్వాత కూడా మా మిస్సెస్ ఆవిడ చాలా స్నేహంగా ఉండేవాళ్ళు. నేను ఆయన ఆమెకి చేసే సేవలు చూసిన తర్వాత, ఇది ఎవరు మానవ మాత్రుల వల్ల కాదు, ఎవరైనా చేయగలరా ఇట్లా ఈ ప్రస్తుత సమాజంలో, ఈ కాలంలో, ఈ రోజుల్లో ఎవరైనా చేయగలరా అని ప్రశ్నించుకుంటే, నన్ను నేను ప్రశ్నించుకునేవాడిని, నేను చేయగలనా అని. నో, ఆన్సర్ దొరకలే నాకు. ఇంపాసిబుల్. అంతటి మహానుభావుడు, అంత మనస్తత్వం ఉన్నవాడు, అలాంటి వాడుకు ఆడం లేక అర్ధాంతరంగా అంతర్ధానం అయిపోయాడంటే, ఇందాక గోపినాథ్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఈ ప్రస్తుత సమాజం, ఈ కుటుంబ వ్యవస్థ,
ఇప్పుడు తీర్థనులు మనం ఎవరి కోసమైతే బతికామో, ఎవరి కోసమైతే మనం పుట్టామో, ఎవరి కోసమైతే అభివృద్ధి సాధించామో, వాళ్ళు మనల్ని సరిగ్గా పాలన చూడకపోతే ఒంటరి జీవితం గడపాల్సిన పరిస్థితి వస్తే అలాంటి ఉధృతాలు జరుగుతాయి. ఇలాంటి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చివరికి ఆయన తన సంపాదన మొత్తం స్టార్టింగ్ టు ఎండింగ్ దాకా తన సొంత పిల్లలకి, తన అల్లుళ్ళకి, తన కూతుళ్ళకి, తన తమ్ముళ్ళకి, వీళ్ళని అభివృద్ధిలో తీసుకురావడానికే ఖర్చు పెట్టాడు తప్ప తన సొంతంగా ఎప్పుడు ఎలక్ట్రిసిటీ అనుభవించలేదు. ఆయన బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఏమీ లేవు. చివరికి సొంత ఇల్లు కూడా కొనుక్కోలేని పరిస్థితికి వచ్చాడు ఆయన. దేనికోసం? తన వాళ్ళ కోసం, తన తమ్ముళ్ళ కోసం, తన పిల్లల కోసం, తన మనవల కోసం. ఎంత శ్రమపడి, అంత కష్టపడి సంపాదించిన మొత్తం వాళ్ళకే, వాళ్ళ అభివృద్ధి కోసమే ఖర్చు పెట్టాడు తప్ప తన కోసం ఖర్చు పెట్టుకోలే. రంగనాథ్ నా మిత్రుడు, ఆత్మీయుడు. ఆ డిసిషన్ తీసుకున్న వల్ల సరే రమణ బాబు గారు ఆ పుస్తకాన్ని రాస్తున్నప్పుడు నా దగ్గరికి వచ్చి, ప్రథమ స్నేహితులు మీరు, మీరు అభిప్రాయం రాయాలంటే నేను రాయకుండా ఎట్టుంటానయ్యా అని చెప్పి రాశాం. బుక్ రిలీజ్కి వచ్చాను, చాలా సంతోషం. గోపినాథ్ రెడ్డి గారు చెప్పినట్టుగా పుస్తకం చాలా రాయాల్సింది కూడా రాయి. ఓకేమ్మా, థ్యాంక్ యూ. లాస్ట్లో కొత్తమెరుపులో ఒక చెనుకి సుడుతుడు. అది అందమైన గది, శోభనం గది, సంతోషపు గడియలవి, మధురాతి మధురమవి, దాంపత్య జీవితానికి ప్రారంభపు గడియలవి, జీవితాన ప్రతివారు ఎదురు చూసే గడియలవి, మీసంతో వేషంతో విరిగిపో విర్రవీగే మగవాడికి పరీక్ష గడియలవి, పసందైన గడియలవి, ఆడదాని గడుసుతనం తొలిసారిగా మగతనానికి తలవంచే గడియలవి, మరపురాని గడియలవి, వెచ్చని కౌగిట్లో పరవశించి నలుగుతోంది ఆమె తలువులోని అనువను, నాణ్యంగా నలుగుతోంది ఒంటి మీద తెల్ల చీర, నాజూగ్గా నలుగుతోంది సిగలోని మల్లెదండ, తోడుగా నలుగుతోంది ఆనాడే కొన్న కొత్త పరుపు. ఇవన్నీ కోరుకున్న ఆడపిల్ల తండ్రి మనసు ఒంటరిగా నలుగుతోంది. పెళ్లికైనా అప్పు తాను ఎలా తీర్చాలో తెలియక నలుగుతోంది నలుగుతోంది ఆడపిల్ల తండ్రి మనసు. అప్పుడు అమ్మ కడుపులో నేనున్నప్పుడు అమ్మ నాన్న మాటలన్నీ విన్నాను. ముద్దొచ్చే అమ్మ నుదుటి కుంకుమ తానవ్వాలని, పట్టుకుచ్చులాంటి అమ్మ జడలో పూలదండ కావాలని, ఆదరించే అమ్మ చేతుల్లో గాజులై బంధించాలని తెగ పొగిడేవాడు అమ్మని నాన్న. అబ్బా, అమ్మ అంత అందమైనదా, అంత అందమైన అమ్మను ఎప్పుడు చూడమా అని ఆరాటపడ్డాను. ఇప్పుడు నేను పుట్టాను, అమ్మను చూశాను. నిజమే, అమ్మ అందమైనదే, కానీ నుదుటి కుంకుమ, జడలో పూదండ, చేతుల గాజులు అన్నీ అబద్ధాలు. నాన్న పోయారట, పోతూ పోతూ తనకిష్టమని అవన్నీ పట్టుకుపోయాడు. నా ఇబ్బంది ఏం కాదు, కానీ ఈ పుస్తకం తీసుకురావడానికి పెద్దలు మనసున్న వాళ్ళు, పెద్దానికి ఎంత మనసున్న వారిని కలిశాను, అందరూ సహకరించారు. ముఖ్యంగా శివాజీ రాజా అన్న ఎలాగుంటే ఈ సభ ఇంతగా నిండుగా లేదు. ముఖ్యంగా ప్రత్యేకించి ఆ అన్నకు నా ప్రత్యేక కృతజ్ఞతలు.